creations, production number 1, CC camera, be alert. ఈ చిత్రాన్ని ఆసాది రవికుమార్, సాయి రమేష్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నా దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా ఇది. సో కథపరంగా కామెడీ అండ్ హర్రర్ థ్రిల్లర్తో తీసుకున్న చిత్రం ఇది. హీరో సాయి రమేష్ గౌడ్ చాలా అద్భుతంగా నటిస్తున్నారు. ఆయన యాక్టింగ్ అన్ని విధాలుగా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. హీరోయిన్ మేఘన అండ్ చంద్రలేఖ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని మూడో షెడ్యూల్ కరీంనగర్ కరీంనగర్లో సాంగ్ స్టార్ట్ చేస్తున్నాం. మూడో షెడ్యూల్లో రేపు సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది. దసరాకి ఆడియో రిలీజ్ చేసి దీపావళికి ఈ చిత్రాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్యాడింగ్ జబర్దస్త్ టీమ్, చలాక్ చంటి, పోతే చమక్ చంద్ర, చిట్టిబాబు తదితరులు నడుస్తున్నారు. మీ డైరెక్టర్ సాయి చంద్ర. అందరికీ నమస్కారం. నయన ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి చిత్రం సీసీ కెమెరా బీ హెలెట్, లవ్ కామెడీ హర్రర్. నిజానికి అందరూ లవ్ కామెడీ హర్రర్ ఇది ఈ రోజుల్లో కామన్ అవుతుంది. అలా కాదు, మా సినిమాలో చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ రోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అగత్యాలు, ఒక మూర్ఖుడు అంటే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా తిరగడం వలన జరుగుతున్నటువంటి అనర్థాలు, లక్షల మంది జనాలలో ఒక అమ్మాయి తిరగడం, ఒంటరిగా తిరగడం, ఏ సమయంలో ఏం జరుగుతుందో అని తల్లిదండ్రులు భయాందోళన చెందుతూ జరుగుతున్నటువంటి ఈ సన్నివేశాలన్నీ సీసీ కెమెరా బీ హెలెట్ అంటే సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దొరికినటువంటి ఒక సిఐడి ఆఫీసర్ ఎంత స్ట్రగుల్ పడి ఇలాంటి మూర్ఖులని ఎలా తీసుకెళ్ళి కటకటాల పాలు చేయడం అనేది ఈ సినిమా ప్రాధాన్యత. సెకండ్, లవ్. మంచి రొమాంటిక్ సాంగ్స్ అండి. నిజానికి మా డైరెక్టర్ గారు ప్రతి సన్నివేశాన్ని ఎంత రిస్క్ అయినా ఓపికతో, అసలు ఒక్క సీన్ని నాలుగు సార్లు కాదు 10 సార్లు అయినా సరే అస్సలు కాంప్రమైజ్ అవ్వడం. మేఘన హీరోయిన్, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్, ఆల్రెడీ ఇంతకుముందు ఒక మూవీ చేసింది బట్ ఇప్పటికీ మా సినిమాకు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. తర్వాత లీడ్ క్యారెక్టర్లో చంద్రలేఖ, ఒక స్పెషల్ సాంగ్ కోసం ఒక ఆలియా అనే అమ్మాయి ముంబై నుండి వచ్చింది, చాలా స్పెషల్. కథ సారాంశం మొదలుకుంటే అద్భుతం. అసలు సినిమా, మా జీవితమే సినిమా. కానీ ఈ సినిమా టాలీవుడ్లో మేం తీస్తున్నది తొలి ప్రయత్నమే. చిన్న బడ్జెట్ అయినప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు ఆసాది రవికుమార్ గారు ఓకే అండి, కాంప్రమైజ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి ఖర్చుకైనా ఆలోచించకుండా చేస్తున్నాడు. సో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని కరీంనగర్కి ఈ సాంగ్ కోసం నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్కి బయలుదేరుతున్నాం. సో ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారని ఈ కొత్త ఈ యువతకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా మా చిత్రం ఉంటుంది. ఊర శ్రీనివాస్ గారు చాలా సినిమాల్లో వర్క్ చేశాడు, చాలా హార్డ్ వర్కర్, నాకు ప్రియమిత్రుడు. నిజంగా మా సోదరుడు దొరకడం, ఈ సినిమా నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆసాది రవికుమార్ మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజు యాదవ్ సూపర్ అండి. నా చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు మా మీద అభిమానంతో మా మీడియా మిత్రులు, ఏ టైంలో చెప్పినా సమయానికి వస్తూ మమ్మల్ని ఎంతో, నిజంగా సార్ సినిమా టైటిల్ బాగుంది, మీరు అద్భుతంగా చేయగలుగుతున్నారు, నిజంగా సక్సెస్ అవుతుంది సార్ అని మాకు ప్రోత్సహిస్తూ మా యొక్క ఈ మీడియా ద్వారా ప్రజలకి పంపిస్తున్నారు, వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు.
ప్రేక్షకులు తప్పకుండా మా సినిమాను ఆదరిస్తారని చిన్న ఏదో తొలి ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా మీరు ఆదరించి మీ ప్రేమాభిమానాలు మాకు ఎప్పటికీ ఉండాలి. మళ్ళీ ఫ్యూచర్లో మేము మంచి యాక్టర్లు కావాలి, మంచి డైరెక్టర్ కావాలి, మంచి తెలంగాణ తరఫున ప్రొడ్యూసర్స్ కూడా రావాలి. అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నైన్ ఆర్ట్స్ క్రియేషన్స్ సీసీ కెమెరా మూవీ రవికుమార్ ప్రొడ్యూసర్ గారు, ఆయన చాలా మంచి ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, మా హీరో రమేష్ గారికి నా కృతజ్ఞతలు. కొత్త అమ్మాయిని పిలిచి అవకాశం ఇప్పించినందుకు మా డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. సీసీ కెమెరా మూవీ ఈ రోజుల్లో అందరూ చూడాల్సిన మూవీ అండి ఇది. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్తే తిరిగి వస్తుందో లేదో కూడా మనకి తెలియని రోజులు ఇవి. కాబట్టి ప్రతి అమ్మాయి పర్టికులర్గా చూడాలి ఈ మూవీలో. లవ్ ఉంటుంది, పోలీస్ ఎలా కాపాడుతాడు అమ్మాయిని అనడానికి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, బయట ప్రపంచం ఎలా ఉంటుందో కేవలం ప్రజలకి చూపించడం కోసం తీస్తున్న మూవీ. మీ ఆదరణ మాకు కలిగించేసి ఈ మూవీని ఆదరిస్తారంటూ కొత్త డైరెక్టర్ గారు, కొత్త హీరో గారు, సెకండ్ హీరోయిన్ చంద్రిక నేను ఈ మూవీని ఆదరిస్తారని కోరుకుంటూ, ఈ మూవీ చాలా అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంటుంది. నేను షూటింగ్లో చూసినప్పుడు కూడా మా ఫ్యామిలీ లాగా మొత్తం ఆ టీమ్ అంతా కలిసి వర్క్ చేసేటప్పుడు ఏ రోజు షూటింగ్కి వెళ్ళి వర్క్ చేస్తున్న ఫీలింగ్ కలగలేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నట్టు ఉంటుంది. మా డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, సినిమా అయితే వండర్ అండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడవచ్చు. ఇబ్బంది పడేది ఏది సీన్స్ ఉండవు. మూవీలో పర్టికులర్గా సీసీ కెమెరా అంటే ఈ రోజులో జరిగే సన్నివేశాల గురించి బయట ఎలా జరుగుతుందో దాన్ని ఈ మూవీ చూపించడం జరుగుతుంది. దయచేసి మా మూవీని ఆదరిస్తారని ప్రేక్షకులకి కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్ అండ్ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ ఆలియా. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ బట్ ఫ్యూ మంత్స్ ఐఎమ్ స్టేయింగ్ ముంబై ఆల్సో. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండ్ సింగింగ్. Okay, before this I'm working for a very good airlines, Air Indian Airlines, but now I'm joining this field. One of my director and my producer, Mr. Sai Ramesh Gaut, he is offering me a very good opportunity for me for this movie. So I really thanks for them. So ippudu teesindi CCTV camera ee movie ippudu generation enti elanti generation untundi. అమ్మాయిలు సపరేట్గా బయటికి వెళ్తే ఎలాంటి దుర్ఘటనలు అవుతాయి దానిలో బేస్డ్ ఉంది. మిస్టర్ సాయి రమేష్ గౌడ్ దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అయితే మస్ట్ షుడ్ ఆల్ మెంబర్స్ ఆర్ వాచ్ దిస్ మూవీ. ఐ హోప్ ఆల్ మెంబర్స్కి మూవీ నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో స్పెషల్లీ నాకు ఒక స్పెషల్ సాంగ్ ఉంది, అది ఇప్పుడు డిస్క్లూజ్ చేయలేము. ఆ డిస్క్లూజ్ అయిన తర్వాత చూసి యాక్టింగ్ ఏంటి, మూవీ ఏంటి, వెరీ గుడ్ ఆఫర్ వస్తుందని హోప్ పెడుతున్నాము. And really, I entire my CC Camera TV, all members, I really thanks for them. And first of all, media. Media lekunte a movie asal em ledu, okay? Anytime, anywhere, they will cooperate. Movie shots kaina, my press conference kaina, vall andar attend chesaru. So I really thanks for them. So appreciate. And I really thanks for my entire team. So nen prayatnistunnanu ee movie lo na best character ivvalani. So really thanks for that. Hope ee movie enta success avutado, mee darshakulu dinni enta success chestaro, mem athe ma efforts ki beyond valley dinki prayatnistunnamu. Ma Sai Ramesh Gaut sir, actor and lead actress, and entire team, ma director sir, ma cooperate chesi ma patience pettukoni oka scene ki 10 15 not 100 times aina cut chesi mari daniki continue chestaru. So please, must should watch this movie and give love. Thank you. Nine Art Creations అండ్ ప్రశంస ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పైన సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సీసీ కెమెరా బి అలర్ట్. ఈ చిత్రంలో దాదాపు అన్నీ కూడా లవ్ మరియు కామెడీ అండ్ భయంకరంగా ఉంటుండే చిత్రం, కామెడీతో కూడుకున్నటువంటి మంచి చిత్రం ఇది. తర్వాత ఇందులో మా మిత్రుడు కథానాయకుడు మా యొక్క సహ నిర్మాత గారు, కథనాయకుడు గారు సాయి రమేష్ గౌడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘన చంద్రలేఖ గారు నటిస్తున్నారు. ఇందులో మా దర్శకుడు గారు ఎటువంటి సన్నివేశానికి కూడా
వెనకాడకుండా ఎంతో అద్భుతంగా తీస్తున్నాడు శ్రీ ఊర శ్రీనివాస గారు. అదేవిధంగా నా ప్రతి ఒక్క విషయంలో కూడా మా యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రాజు యాదవ్ గారు కూడా చాలా హెల్పింగ్ చేసి ఈ చిత్రానికి తీస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా గారికి, విలేకరులకు, ప్రతి ఒక్క నటునికి కూడా పేరు పైన నమస్కారం చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాం. నయన ఆర్ట్ క్రియేషన్స్ అండ్ ప్రశంస ఆర్ట్ క్రియేషన్స్ ఈ రెండు బ్యానర్ల పైన నిర్మిస్తున్న చిత్రం సిసి కెమెరా బి అలర్ట్. ఇది చిన్న సినిమా అయినా కూడా ఖర్చుకు వెనకాడకుండా ప్రతి దాన్ని బాగా తీస్తూ మంచిగా చేస్తున్నాం. ఇది ప్రేక్షకులు అభినందిస్తారని మేము కోరుకుంటున్నాం. అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నయన ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రశంస ఆర్ట్స్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో మాకు ప్రొడ్యూసర్ గారు మన సాయి రమేష్ గారికి, రవి కుమార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మా డైరెక్టర్ గారు ఊర రమేష్ శ్రీనివాస్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ అదృష్టాన్ని, ఈ పూర్వజన్మ సుకృతం కావచ్చు బట్ నాకు ఈ జన్మలో ఇది మాకు కలిగజేసినందుకు, అంటే నేను లిరిక్ రైటర్గా రాస్తున్నాను, నా పేరు నరసింహుడు, నేను శంకర్పల్లి. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, జగన్ గారు అని. మేమిద్దరం కలిసి ఈ సినిమాకు 3 పాటలు కంప్లీట్ చేసినాము. సో ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మిత్రులకు నేను ఎప్పుడు ఎల్లవేళలా సహాయం చేస్తూ తీసుకుంటూ ఎల్లవేళలు వీళ్ళకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ చిన్న ఇస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ కో. నైన్ ఆర్ట్ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ సిసి కెమెరా బిఎల్ఎల్. ఈ మూవీ ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రజెంట్ మూవీ ఎలా ట్రీట్ చేయాలంటే లేడీస్కి అనేది సేఫ్టీ లేదు బయట, దానికి ఎలా తీయాలో అన్నట్టు తీస్తున్నారు మా డైరెక్టర్ గారు. ఎంత మా డైరెక్టర్ ఎలా తీస్తున్నారు అంటే ఒక డెడికేషన్తో తీస్తున్నారు సీన్స్. ప్రతి సీన్ ఒక ఈజీగా కనెక్ట్ అవుతుంది మన ప్రజలకి, ప్రేక్షకులకు, ఆడియన్స్కి, అందరికీ. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ మూవీలో 2 పిల్లర్స్ అంటే ఒకటి మా డైరెక్టర్ గారు, ఇంకోటి మా హీరో గారు, అండ్ వన్ మోర్ థింగ్ మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకు పిల్లర్స్ అన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు డెడికేషన్, మా హీరో గారు హార్డ్ వర్క్, ఇంకోటి మా ప్రొడ్యూసర్ గారు ఏ దానికి ఖర్చుకి భయపడకుండా తీసిన మూవీ. డెడికేషన్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్